ఈ చిన్న టిప్స్ తో ఆస్తమాని పూర్తిగా జయించగలరు అంటే నమ్మలేరు. మనలో చాలా మందికి మబ్బు పట్టినా మంచు కురిసినా వాన ముసిరినా ఊపిరితిత్తులు బిగదీసుకుపోయి శ్వాస సరిగ్గా అందక ఊపిరి తీసుకోవడం కోసం ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇలా ఊపిరి కోసం ఉక్కిరి బిక్కిరయ్యే పరిస్థితిని ఆస్తమా అంటారు. ఈ పరిస్థితి ఒక్కోసారి గంటల కొద్దీ కొనసాగుతూ తీవ్రంగా బాధిస్తూ ఉంటుంది. దీన్నే ఆస్తమా అటాక్ గా అభివర్ణిస్తారు. ఇలాంటి పరిస్థితుల్ని ఇన్హేలర్ సాయంతో ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఆస్తమాకు చెక్ చెప్తూ ఆయాసాన్ని శాశ్వతంగా ఎదుర్కోవాలని ఈ తరహాలో ఇబ్బంది పడే వారందరికీ ఉంటుంది. అయితే అదేమీ అసాధ్యమైన వ్యవహారం కాదు. ఇలాంటి వారి కోసం కొన్ని ఖచ్చితంగా పనిచేసే టిప్స్ చెప్తున్నాం, వినండి. మొదట ఆస్తమా పేషెంట్స్ ప్రాణాయామం చేయటం అలవాటు చేసుకోండి. ఊపిరితిత్తుల నిండా నెమ్మదిగా గాలి పీల్చుకుని మెల్లిగా వదులుతూ ప్రాక్టీస్ చేయాలి. పదే పదే ఇలా చేస్తూ ఉంటే మీరే ఆశ్చర్యపోయే ఫలితాలు పొందుతారు. ఇక తదుపరి కార్యక్రమం ఊపిరితిత్తుల కెపాసిటీ పెంచడం. అందుకోసం పరిగెత్తడం, ఈత కొట్టడం, సైకిల్ తొక్కడం ఇట్లాంటివి చేయాలి. ఆ తర్వాత లంగ్ పవర్ పెంచుకునేందుకు కృషి చేయాలి. అందుకోసం బూరాలు ఊదటం, గాలిదిండు బాగా ఊదటం వంటివి చేస్తుంటే లంగ్ పవర్ పెరుగుతుంది. ఊపిరితిత్తుల బలం పెంచే ఎక్సర్సైజులు అంటే ఫ్లూట్ వాయించటం, అవి నేర్చుకోవటం, బిగ్గరగా పాడటం, బాగా దమ్ము పట్టేలా ఆపకుండా గుక్క తిప్పుకోకుండా పద్యాలు చదవటం వంటివి చేస్తూ ఉండాలి. అంతేకాదు ఆస్తమా పేషెంట్స్ ఉన్న ఇళ్లలో కుక్కలు పిల్లులు వంటి వాటిని పెంచే కార్యక్రమాలు పెట్టుకోకూడదు. వాటి ద్వారా వ్యాధి రెట్టింపవుతుంది. ఫ్యాన్ లేకుండా పడుకోవటం అలవాటు చేసుకోవాలి. అలాగే చల్లగాలి, చన్నీళ్ల స్నానం వంటివి వదిలిపెట్టాలి.